వాళ్ళ పండగల పేరు చెప్పి వేల లక్షల చెట్లు నరికేస్తున్నారే, వాళ్ళ పండగల పేరు చెప్పి ఎక్కడ ఉన్నదండి మీ పర్యావరణ హితం? ఎక్కడ ఉంది? ఒకవైపేనా? ఆ ఒకవైపేనా? ఆలోచించండి, అందరూ ఆలోచించండి. శబరిమలలో స్త్రీలు ఎందుకు ప్రవేశించకూడదు? వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు. శని సింగనాపూర్లో స్త్రీలు ఎందుకు ప్రవేశించకూడదు? వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు. మరి వాళ్ళ వాళ్ళ ఇతర మత ప్రార్థన మందిరాల్లోకి వాళ్ళ మత స్త్రీలే ఎందుకు ప్రవేశించకూడదు? ఈ ప్రశ్న సుప్రీంకోర్టు ఎందుకు అడగడం లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. హిందువులారా మేల్కోండి. ఎటంటే అటు ఏమీ తెలియకుండా, ఏమీ చదవకుండా మీరు ఉట్టుట్టి తీర్పులు ఇవ్వకండి. ఇందులో ఏదుందో తెలుసుకోండి. మన ఇళ్లల్లో టీవీలు పెట్టుకుంటున్నారు, సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు, ఒకటి కాదు రెండు మూడు. వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు పెట్టుకుంటున్నారు. మీ అవసరం తప్పు లేదు, కానీ పిల్లలకి సంపాదన మాత్రమే ఇద్దామనుకుంటున్నారేమో. సంపాదన మీరు పట్టుకెళ్ళారు, వాళ్ళు పట్టుకెళ్ళారు, సంస్కారాన్ని వాళ్ళు పట్టుకెళ్తారు. ఆ సంస్కారం రావాలంటే మన ఇళ్లల్లో ఉండవలసిన అతి ముఖ్యమైనటువంటిది భగవద్గీత. ఎంతమంది ఇళ్లల్లో ఉంది, ఎంతమంది ఇళ్లల్లో ఉంది గుర్తుపెట్టుకోండి. ఎన్ని గుళ్ళల్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. భగవద్గీత లేని ఇల్లు, బొట్టు లేని ముఖము శ్మశానంతో సమానం. మరి మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని, దాని గురించి చాణక్యుడు చెప్పాడు. కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు. మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? కొన్ని విషయాల్లో మనం ఇతర మతస్థుల నుంచి కూడా కొన్ని నేర్చుకోవాలి. అందులో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వాళ్ళ యొక్క విశ్వాసం. చదువు రాకపోయినా వాళ్ళ పుస్తకాన్ని పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందులో వాళ్ళ బోధకులు ఏది చెప్పారో అది గుడ్డిగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవ్వమని చెప్పం, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత అంతా చెప్పి ఏదే చేసి